హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. క్రాక్, నాంది ఈ రెండు సినిమాలతో తెలుగులో మంచి పేరు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. అంతేకాదు, క్రాక్ సినిమాలో విలన్ లోన్ చేసినా కూడా జయమ్మ క్యారెక్టర్ కి సింపతి బాగా వర్కౌట్ అయింది. జయమ్మని చంపేటప్పుడు అందరూ అయ్యో పాపం అన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ఇప్పటికే అల్లు అర్జున్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందించే మూవీలో వరలక్ష్మిని ఒక కీలక పాత్రకు ఎంపిక చేసుకున్నట్టు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా అమ్ముడికి అవకాశం దక్కించుకున్నట్టు తాజాగా సమాచారం. మెగాస్టార్ ఆచార్య తర్వాత మలయాళం సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ లో నటించడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ ని తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర హీరోకి చెల్లెలు పాత్ర లాంటిది. ముందుగా ఈ పాత్ర కోసం ఖుష్బుని అనుకున్నారని టాక్ నడిచింది. కానీ తర్వాత నయనతారని సంప్రదించారట. ఈమె ఈ పాత్ర చేయడానికి ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసిందని, అందుకే వరలక్ష్మి శరత్ కుమార్ ని తీసుకున్నారని టాక్. వరలక్ష్మి శరత్ కుమార్ అయితే ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలదని దర్శకుడు మోహన్ రాజా చిరుతో చెప్పాడట. అతని నిర్ణయం పర్ఫెక్ట్ అని చిరు కూడా కితాబిచ్చినట్టు ఇన్సైడ్ టాక్. వరలక్ష్మి అయితే పారితోషికం విషయంలో అంత డిమాండ్ చెయ్యదు కాబట్టి ఈ పాత్రకు ఆమెనే ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి జయమ్మ బంపర్ ఆఫర్ కొట్టేసిందని కోలీవుడ్లో వార్తలు మొదలయ్యాయి. మొత్తానికి అది మాటర్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ టీవీ. థ్యాంక్ యూ.